మనకి చాలా మంది పెద్దవాళ్ళు కామెర్లు వచ్చినప్పుడు, కడుపులో నీళ్లు, కాళ్ళలో వాపులు, లేకపోతే రక్తవాంతులు వెళ్ళినప్పుడు మనము స్కాన్ ఒకటి చేయించుకుంటే స్కాన్లోనో యూజువలీ లివర్ సిరోసిస్, లివర్ గట్టి పడింది అని చెప్తారు అన్నమాట. ఇది లివర్ సిరోసిస్ అంటే బేసికలీ లివర్ గట్టి పడటం, లివర్ స్కారింగ్. స్కారింగ్ అంటే పూడుకుపోయింది. మనకు దెబ్బ తగిలితే ఇనిషియలీ వాపు ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, తర్వాత అది పూడుకుపోద్ది. అలాగే లివర్ రకరకాల కారణాల వల్ల, ఈ డ్యామేజ్ లివర్కి మన డ్రింక్స్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఫ్యాటీ లివర్, ఫ్యాటీ లివర్ నాఫల్డ్ అంటాం, ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటే లివర్లో కొవ్వు చేరి లివర్కి చాలా సంవత్సరాలుగా ఆల్కహాల్ వలన, వైరల్ ఇన్ఫెక్షన్ వలన, ఈ ఫ్యాటీ లివర్ వలన దెబ్బలు తగిలి తగిలి వాపు వచ్చి వచ్చి లివర్లో కొన్ని పార్ట్స్ కుళ్ళిపోయి మళ్ళీ హీలింగ్ అయ్యి అయ్యి ఫైనలీ ఎండ్ రిజల్ట్ లివర్ స్కార్ అయిపోయి పూడుకుపోయిందనమాట. దీనికి మన మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఒకసారి లివర్ సిరోసిస్ అని వచ్చాక, ఈ లివర్ పేషెంట్ ఒకసారి సిరోసిస్ అని చెప్పాక ఆ లివర్ మళ్ళీ రికవర్ అవ్వదన్నమాట. మనకి మెయిన్ లివర్ అడ్వాంటేజ్ అంటే దానికి చాలా, ఇప్పుడు మనకు మనిషికి ఒక లివర్లో ఒక సగం కోస్తామంటే మిగతా సగం, ఒక కిలో లివర్లో 500 గ్రాములు తీస్తామంటే మిగతా లివర్ ఒక 2 వారాల్లో మళ్ళీ 1 కిలో అయిపోద్ది. లివర్కి చాలా హీలింగ్ ఎబిలిటీ ఉంది. అలాగే మనకి ఏమైనా అక్యూట్ హెపటైటిస్ కానీ మందుల వల్ల కానీ లివర్ చాలా జాయింట్స్ పెరిగి చాలా లివర్లో వాపు వచ్చినా కూడా ఆ మందులు లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గానే లివర్ తగ్గిపోద్ది, మంచిగా అయిపోద్ది. కానీ ఈ లివర్ సిరోసిస్ది ఒక 10-15 డ్రింక్స్, 10-15 ఏళ్ళు తీసుకున్నా, హెపటైటిస్ బి హెపటైటిస్ సి 10-15 ఏళ్ళు ఉన్న, ఫ్యాటీ లివర్ 15 ఏళ్ళు, అలా చాలా ఏళ్ల తర్వాత అటాక్స్ వచ్చి 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 లివర్ మొత్తం పూడుకుపోయిన దాన్ని లివర్ సిరోసిస్ అంటారు. ఈ లివర్ సిరోసిస్ ఏంటంటే మనకి ఒకసారి పూడుకుపోయిన లివర్ మళ్ళీ రికవర్ కాదు, అది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఆఫ్కోర్స్ లివర్ సిరోసిస్లో చాలా స్టేజెస్ ఉంటాయి, చైల్డ్స్ ఏ, చైల్డ్స్ బి, చైల్డ్స్ సి అనేసి. లివర్ సిరోసిస్ వాళ్ళకి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, దాన్ని బట్టి డెసిషన్ మేకింగ్ ఉంటుంది. కానీ లివర్ సిరోసిస్ ఒకసారి వచ్చాక మెయిన్ మూడు, ఒకటేమో అది లివర్ గట్టిపడింది, అది రివర్స్ అవ్వదు, మందులు ఇచ్చినా ఏమి ఇచ్చినా రివర్స్ అవ్వదు. అండ్ రెండు, దీనివల్ల లివర్ ఫెయిల్యూర్ అంటే లివర్ ఫంక్షన్ డౌన్ అవుతూ అవుతూ ప్రోగ్రెసివ్లీ లివర్ కామెర్లు వచ్చి బ్లడ్ క్లాటింగ్ ఎబ్నార్మాలిటీస్, ప్లేటెలెట్స్ డౌన్ అయ్యి, కడుపులో నీళ్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, రక్తవాంతులు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి లివర్ ఫంక్షన్స్ డౌన్ అయ్యి ఓవర్ పీరియడ్ టైం పేషెంట్ లైఫ్కి ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్ అంటే లాస్ట్ స్టేజ్ లివర్ డిజీజ్లోకి వెళ్తాడు. మూడోది, ఈ లివర్ సిరోసిస్ పేషెంట్స్కి లివర్ క్యాన్సర్ చేరుసుకుంటుంది అనమాట. సో ఈ లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళ అందరి పేషెంట్స్కి లివర్ బాగుపడదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ట్రీట్మెంట్ చేస్తాం. అలా అని మనము లివర్ సిరోసిస్ ప్రతి పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయము, అది గ్యాస్ట్రోఎంటెరోలజిస్ట్ని కలిసాక లివర్ సిరోసిస్ ఏ స్టేజ్లో ఉంది, దానికి ఉన్న పేషెంట్ సిమ్టమ్స్ ఏంటి బట్టి ఆ పర్టికులర్ లివర్ సిరోసిస్ పేషెంట్స్కి మందులు ఇవ్వాలా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనేది డిసైడ్ చేస్తాం.